Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు రెడీ అయినా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మరింత డీలా పడేలా చేశాయి. దీంతో 20 నెలల నుంచి అంతంత మాత్రంగానే ఉన్న నేతలు ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు మరింత దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు ఏపీలో పెద్దగా ఉండకపోవడం, లోకేష్ నాయకత్వంపై నమ్మకం లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో అంతర్మథనం మొదలైంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి 23 మంది సభ్యులు మాత్రమే గెలిచారు. వీరిలో 4 ఎమ్మెల్యేలు పార్టీని వదిలేసి వెళ్లిపోయారు. వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్, మద్దాలిగిరి టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచి వైసీపీకి మద్దతుదారులుగా నిలిచారు. అయితే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేల ఇలాకాలో పార్టీ ఘోరంగా దెబ్బతింది. కొందరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఎన్నికలు లేకపోయినా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో బాగా దెబ్బతీశాయి. అద్దంకి వంటి నియోజకవర్గాలు మినహాయించి మిగిలిన చోట్ల ప్రజలు టీడీపీ వైపు చూడలేదు. దీంతో మిగిలిన ఎమ్మెల్యేల్లో భయం మొదలైందని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక మిగిలిన 18 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ మొదలైంది. చంద్రబాబుపై సానుభూతి వస్తుందన్న ఆశ కూడా తిరుపతి ఘటనతో తేలిపోయింది. రాజధాని అమరావతి వ్యవహారం ఉత్తుతిదేనని ఫలితాలు తేల్చి చెప్పాయి. దీంతో కొందరు ఎమ్మెల్యేలలో టీడీపీలో కొనసాగితే భవిష్యత్తు ఉంటుందా అన్న ఆందోళన ప్రారంభమైంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలతో టచ్లో ఉన్నారని తెలుస్తోంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉందంటున్నారు.